ఎన్నికల్లో గెలుపోటములపై సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ వేదాంత ధోరణిలో మాట్లాడడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ భూమి మీదకు ప్రతి ఒక్కరూ ఎక్స్పైరీ డేట్ తో వస్తారని ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్ వేదాంత ధోరణిలో మాట్లాడారు. అధికారం శాశ్వతమని అహంభావంతో ఎవరైనా అనుకుంటే వారు అజ్ఞానులే. ఎవరైనా ఎప్పుడైనా ఇంటికి పోవాల్సిందేనని కేటీఆర్ అన్నారు. తాము కూడా మేం కూడా ఇంటికి పోవడానికి రెడీ కూడా ఉన్నామని, కానీ బీఆర్ఎస్ కన్నా ఇతర పార్టీలు మెరుగైన పరిపాలన ఇవ్వలేరని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎలక్షన్స్ ఓన్లీ ఫర్ రిజెక్షన్, నాట్ ఫర్ సెలక్షన్స్ అన్న ఆయన 90% ప్రజలు విసిగిపోతే ఏ పార్టీనైనా ఇంటికి పంపిస్తారని చెప్పారు. 10 ఏళ్ల పాలనలో అలకలు, అసంతృప్తులు, ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని, తాము దేవుళ్ళం కాదని, చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు చేసి ఉంటామని వ్యాఖ్యానించారు. 10 రోజుల కిందట సీఎం కేసీఆర్ కూడా ఇదే ధోరణిలో మాట్లాడారు. ఓడిస్తే పోయేదేం లేదు, రెస్ట్ తీసుకుంటామని కేసీఆర్ అచ్చంపేట సభలో అన్నారు. ఓటమి ఖాయమని తెలియడంతోనే కేసీఆర్ కేటీఆర్ ఇలా మాట్లాడుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మన దేశంలో ఎలక్షన్స్ ఆర్ అబౌట్ రిజెక్షన్, నాట్ సెలక్షన్. 90% సార్లు ఉన్న పార్టీని ఇంటికి పంపించాలి అనుకున్నప్పుడు ఇంకొకరు వైపు చూస్తారు. లేదు, ఉన్న పార్టీ బాగానే ఉందనుకుంటే మాత్రం కంటిన్యూటీకే జనరల్గా ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇప్పుడు అలకలు, అసంతృప్తులు, యాంటీ ఇన్కంబెన్సీ 10 ఏళ్ల తర్వాత మేమేం దేవుళ్ళం కాదు. అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు చేసే ఉంటాం. చేయకుండా ఉన్నాము మేము కాదు అంటే మేము ఎవరం దైవాంశ సంబుద్ధులం కాదు, దేవతలం అంతకంటే కాదు, మానవ మాత్రులం. కాబట్టి నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే, తెలంగాణ సమాజంలో అక్కడో ఇక్కడో చిన్నపాటి అసంతృప్తి, అలక, ఇంకోటి ఉన్నా నాకు పెద్ద ఆయన చెప్పిన మాట ఇది, నా మాట కాదు. ఆయన ఏమన్నాడంటే, సార్ అన్నీ సర్దుకుంటాయి, గులుగుడు గులుగుడే, గుద్దుడు గుద్దుడే సార్. గులుగుతారు అలుగుతారు, మనోళ్ళ మీదే గులుగుతారు అలుగుతారు కదా సార్. అల్టిమేట్గా మాత్రం మళ్ళీ కేసీఆర్ను వదులుకోస్తారు తెలంగాణ సమాజం అని వారు చెప్పిన. వ్యక్తిగతంగా మాకు పోయేది ఏం లేదు. సపోజ్ మీరు విడగొట్టిననుకో, ఏమున్నది, రెస్ట్ తీసుకుంటాం అంతే కదా. మాకు వచ్చేది ఏం లేదు, మాకు పోయేది ఏం లేదు, కానీ నష్టపోయేది ప్రజలే. చెప్పుడు మా బాధ్యత. తెలంగాణ సాధించిన వాళ్ళుగా, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళుగా, తెలంగాణను ఒక దారికి తీసుకొస్తున్న వాళ్ళుగా, ఒక తొవ్వలో దారిలో పెడుతున్న వాళ్ళుగా తప్పకుండా మా కర్తవ్యం మీకు చెప్పాలి, మా గడపలున్న మాట మీద చేర్చాలి. రైట్, కేసీఆర్ కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి డీటెయిల్స్ అండ్ అనాలిసిస్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ అశోక్ రెడీగా ఉన్నారు. అశోక్ చెప్పండి, కేసీఆర్ కేటీఆర్ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలంటారు? ఎస్, రాధిక, తండ్రి కొడుకు ఇద్దరు నోటి వెంట కూడా ఒకే మాట వస్తుంది. అంటే మేము ఓడిపోతే ఇంటికి వెళ్ళిపోతాం, రెస్ట్ తీసుకుంటాం అన్నమాట తండ్రి కొడుకులు ఇద్దరు నుంచి కూడా రావటం అనేది కాస్త ఆశ్చర్యకరమనే చెప్పాల్సి ఉండదు. సరిగ్గా ఎన్నికలు ఇంకో 20 రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ టైంలో బేసిక్గా లీడర్లందరిలో పార్టీలో ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, మేమే అధికారంలోకి వస్తాం, ఖచ్చితంగా మళ్ళీ మేమే అధికార పీఠంలో కూర్చుంటామని తన పార్టీ కేడర్కి కావచ్చు, ప్రజలకు కావచ్చు చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ కేటీఆర్ కేసీఆర్ నోటి వెంట పదే పదే వస్తున్న మాట, మేము ఓడిపోతే ఇంటికి వెళ్ళిపోతాం, వ్యతిరేకత ఉంటే ప్రజలు రిజెక్ట్ చేస్తే ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట పదే పదే వినిపిస్తుంది. మన కేసీఆర్ ఇదే విధంగా బహిరంగ వేదిక పైన ఇదే రకమైన కామెంట్ చేశారు. మేము ఓడిపోతే కనుక ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటాం, మాకు పోయింది ఏమి లేదు, మీదే నష్టపోతారంటూ ఇండైరెక్ట్గా మా ఓటమిని ముందుగానే అంగీకరిస్తున్నారా అన్నట్టుగా ఆ సిగ్నల్ ఇచ్చారు. అట్లాగే కేటీఆర్ నోటి వెంట కూడా అదే రకమైన మాటని ఇవాళ మనం చూసాం. భూమి మీదకు ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పైరీ డేట్తో వస్తారు, అధికారం శాశ్వతమని అహంభావంతో ఎవరైనా అనుకుంటే వాళ్ళు అజ్ఞానులే. ఎవరైనా ఎప్పుడైనా ఇంటికి పోవాల్సిందే, మేము కూడా ఇంటికి పోవడానికి రెడీగానే ఉన్నాం, కానీ మాకన్నా ప్రత్యర్థులు మెరుగైన పరిపాలన ఇవ్వలేరు. ఎలక్షన్స్ ఓన్లీ ఫర్ రిజెక్షన్, నాట్ ఫర్ సెలక్షన్. 90% ప్రజలు విసిగిపోతే ఏ పార్టీనైనా ఇంటికి పంపిస్తారు. 10 ఏళ్ల పాలనలో అలకలు, అసంతృప్తులు, ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది, మేమేం దేవుళ్ళం కాదు, మేము కూడా చిన్న చిన్న తప్పులు చేసి ఉండొచ్చు అంటూ చాలా చాలా వివరణాత్మకంగా కేటీఆర్ మాట్లాడిన మాటలు చూస్తే ప్రజల్లో తమ పార్టీ పైన, తమ ప్రభుత్వం పైన ఈ 10 ఏళ్లలో కొంత వ్యతిరేకత వచ్చింది, ఆ వ్యతిరేకత అవసరమైతే ఓడిచ్చే అవకాశం కూడా ఉంటుందంటూ కర్ణాటక ఎన్నికలను కూడా కేటీఆర్ ఇక్కడ కోట్ చేసే ప్రయత్నం చేశారు. కర్ణాటకలో 3 ఏళ్లకు ముందే అక్కడున్న అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న ప్లాన్లో ప్రజలంతా కూడా ఉన్నారు కాబట్టి భారీ మెజార్టీతో అక్కడ గెలిపించారు అన్న అంశాన్ని కూడా ఇక్కడ కేటీఆర్ ప్రస్తావించారు. ఎందుకంటే అటు కేసీఆర్ నోటి వెంట, కేటీఆర్ నోటి వెంట ఇద్దరం ఓడిపోతాం అన్న అంశాన్ని ముందుగానే చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనేది ఆ కేడర్లో కూడా కొంత నిరుత్సాహం కనిపిస్తుంది. అంటే వరుసగా దాదాపు 10-12 సర్వేలు వస్తే అందులో 10కి పైగా సర్వేలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. వీటి వల్ల కొంత డిసప్పాయింట్ గురయ్యారా, నిరుత్సాహానికి గురై ఈ రకంగా వేదాంతం మాట్లాడే, వేదాంతపు సంబంధించిన మాటలు
ఇద్దరు నోటి వెంట వస్తున్నాయా అన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే 2014లో వాళ్ళు చెప్పారు, మేమే అధికారంలోకి వస్తే తెలంగాణ తెచ్చింది, తెలంగాణ కోసం ఫైట్ చేసింది మేము కాబట్టి మమ్మల్ని గెలిపిస్తారన్నారు అన్నట్టుగానే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2018 అంటే ఒక 6 నెలల ముందస్తు ఎన్నికలకు వెళ్ళినా కూడా ఆ రోజు కూడా కేసీఆర్ కాస్త కాన్ఫిడెన్స్తోనే చెప్పారు, మళ్ళీ మేమే రెండోసారి అధికారంలోకి రాబోతున్నామన్న అంశాన్ని అప్పుడు కూడా చెప్పారు, మళ్ళీ అధికారంలో కూడా వచ్చారు. కానీ ఈసారి మాత్రం ఇందుకు భిన్నంగా 9.5 ఏళ్ల పాలనకు భిన్నంగా 9.5 ఏళ్ల పాలన ముగిసిన తర్వాత మూడోసారి జరుగుతున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మూడోసారి ఎన్నికల్లో మాత్రం ఈ తండ్రి కొడుకులు ఇద్దరు నోటి వెంట కూడా అదే రకమైన నిరుత్సాహం, ఓడిపోతామన్నమాట పదే పదే ఇక్కడ కనిపిస్తోంది. గతంలో 2014లో జై తెలంగాణ నినాదంతో అధికారంలోకి వచ్చారు, రాష్ట్రాన్ని సాధించింది మేమేనని జనాల్లోకి వెళ్ళి చెప్పారు, అంతకుముందు ఉన్న సమైక్య పాలనలో జరిగిన నష్టాన్ని ప్రజల్లో చెప్పే ప్రయత్నం చేసి అధికారంలోకి వచ్చారు. 2018లో మాత్రం మమ్మల్ని గెలిపించకపోతే మళ్ళీ ఆంధ్ర వాళ్ళ పాలన కిందకు వెళ్ళిపోతుంది, చంద్రబాబు నాయుడు చేతి కిందకు వెళ్ళిపోతుంది, మళ్ళీ సమైక్య పాలన వచ్చేస్తున్నట్టు ఒక రకంగా ఓటర్లందరినీ కూడా కొంత భయాందోళనకు గురి చేసి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న చర్చ ఇప్పటికి కూడా జరుగుతుంది. కానీ ఇప్పుడు మూడోసారి జరుగుతున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కు చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, జనాల్లోకి వెళ్ళి మీరు మాకే ఎందుకు ఓటేయాలనేది చెప్పుకునే అవకాశం లేదు. నీళ్లు నిధులు నియామకాలు అన్నారు, మూడింటిలో కూడా బీఆర్ఎస్ విఫలమైందని ఇప్పటి కాంగ్రెస్ పార్టీ ఆ అంశాన్ని పదే పదే జనాల్లోకి తీసుకొస్తుంది. కాబట్టి ఈ మూడోసారి జరుగుతున్న ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కొత్తగా ప్రజల్లోకి చెప్పుకోవడానికి ఏది లేదు. ఫలానా డెవలప్మెంట్ చేశాం అని చెప్పుకోవడానికి కొన్ని అంశాలు ప్రస్తావిద్దామంటే కాళేశ్వరం ప్రాజెక్టును మొన్నటిదాకా చెప్పుకునేవాళ్ళు, సరిగ్గా ఎన్నికల ముందు అదే కాళేశ్వరం ప్రాజెక్టులో 2 బ్యారేజీలు పూర్తిగా దెబ్బతింటడంతో కాళేశ్వరం ప్రాజెక్టుని మేమే తీసుకొచ్చామనో నీళ్ళు ఇచ్చామనో ఎక్కడా చెప్పుకునే ప్రయత్నం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ చేయట్లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికల్లో కీలక భాగస్వామ్యం తెలంగాణలో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చామని ఘనంగా కాళేశ్వరం ప్రాజెక్టుని కేసీఆర్ కేటీఆర్ లేదా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా చెప్పుకునే పరిస్థితి మామూలుగా అయితే ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో 2 బ్యారేజీల్లో లీకేజీలు రావడం కావచ్చు, కుంగిపోవడం కావచ్చు, వీటి నేపథ్యంలో కాళేశ్వరం అంశాన్ని ఎక్కడ కూడా చెప్పుకునే ప్రయత్నం చేయట్లేదు. అట్లాగే ఉద్యోగాల గురించి చెప్పుకుందామంటే గ్రూప్ 1కి సంబంధించిన పరీక్షలకు సంబంధించి పదే పదే వాయిదా పట్టడం, ఆత్మహత్యలు చేసుకోవడం, ఈ ఘటన నేపథ్యంలో నియామకాలు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకపోతే ఇక నిధులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఇప్పటికీ అప్పుల్లోకి వెళ్ళిపోతుందంటూ కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర పార్టీలన్నీ కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో నిధులకు సంబంధించి కూడా చెప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి అశోక్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్ ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక ఛాన్స్ అయితే తగ్గిందని చూడొచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత కూడా మరోసారి తెలంగాణ సెంటిమెంట్ని రాజేసే ప్రయత్నం చేసినా ఎవరు యాక్సెప్ట్ చేసే అవకాశం లేదు. ఆల్రెడీ రాష్ట్రం విడిపోయి కొత్త రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు కూడా పూర్తయిపోయిన తర్వాత ఇప్పటికీ కూడా జై తెలంగాణ నినాదం చేస్తే ప్రజలు పెద్దగా యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఆల్రెడీ అది సమైక్య పాలనలో ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం చేశారు, సాధించారు, 2 సార్లు ప్రభుత్వం కూడా ఏర్పడింది. 2 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ 3వ సారి జై తెలంగాణ అనే మాటను జనాల్లోకి తీసుకెళ్తే దాన్ని యాక్సెప్ట్ చేయరు, ఎవరు పెద్దగా ఓటేయరు. కాబట్టి ఆ అంశం జోలికి, ఆ సెంటిమెంట్ జోలికి ఎక్కడ కూడా బీఆర్ఎస్ వెళ్ళే ప్రయత్నం అయితే పెద్దగా చేస్తున్నట్టుగా కనిపించట్లేదు. కానీ సర్వేలు దాదాపు 10కి పైగా సర్వేలు ఇవి కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత రావటం, కొన్ని పథకాలు దళిత బంధు లాంటివి కావచ్చు, రైతు బంధు లాంటి పథకాలని తీసుకొచ్చినప్పటికీ కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చింది. ఇప్పటికే 10 ఏళ్లకు పైగా సాగిన బీఆర్ఎస్ పాలన పట్ల అటు రూరల్ ప్రజలు కావచ్చు, అర్బన్ ప్రజలు కావచ్చు, పూర్తిగా వ్యతిరేకతతో ఉన్నారు. దాదాపు మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీకే వస్తాయని అన్ని సర్వేలు, నిన్న బిగ్ టీవీ సర్వేలో కూడా దాదాపు 76 సీట్ల వరకు కాంగ్రెస్ పార్టీకే వస్తాయని ఈ సర్వేలో కూడా తెలియదు. సో అన్ని సర్వేల్లో కూడా ఇదే రకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది తేల్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా ఇంటర్నల్గా చేయించుకున్న సర్వేల్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, మనం ఓడిపోతున్నాం అన్న సిగ్నల్ బహుశా వాళ్ళకి వచ్చినట్టుంది. ఆ కారణంగానే ఈ రకమైన ఒక విధంగా చెప్పాలంటే వేదాంత ధోరణిలో ఇద్దరు కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల్లో కూడా 6 నెలల ముందు నుంచి జరుగుతున్న ప్రతి సర్వేలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, అధికార బీజేపీ ఈసారి ఓడిపోతుందంటూ ప్రతి సర్వే చెప్పింది. ఆ సర్వేలు ఏదైతే వచ్చాయో ఆ సర్వే రిపోర్ట్ల మాదిరిగానే రిజల్ట్ కూడా రావటం, అనుకున్నట్టుగానే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. సో అదే రకమైన ప్రచారం ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ లేనంత బూస్టప్ అనేది ఈసారి కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. రెండోది ఏంటంటే ప్రజలందరిలో కూడా ఈ సర్వేల్లో కూడా పదే పదే చెప్తున్నది ఏంటంటే తెలంగాణ తెచ్చారని చెప్తున్న కేసీఆర్కి 2 సార్లు అధికారం ఇచ్చాం, తెలంగాణ ఇచ్చిన సోనియామ్మకి ఒకసారి ఖచ్చితంగా అధికారం ఇద్దాం, ఒక ఛాన్స్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఇచ్చి చూద్దాం అన్న ఆలోచనలో ఓటర్లు ఉన్నట్టుగా సర్వే రిపోర్ట్లు అన్నీ కూడా తెలుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఓట్లాడటానికి వెళ్ళిన సందర్భంలో అదే మాటను ప్రస్తావన పదే పదే చేస్తున్నారు. 10 ఏళ్లకు పాటు 2 సార్లు బీఆర్ఎస్కి అధికారం ఇచ్చారు. సో ఏదైతే తెలంగాణను ఇచ్చిన సోనియా గాంధీని ఒకసారి గెలిపించండి,
కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అధికారం ఇచ్చి చూడండి అంటూ ఆరు గ్యారంటీల స్కీములను కూడా ఇప్పటికి అనౌన్స్ చేయడం జరిగింది. రాహుల్ గాంధీ పదే పదే తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేయడం కావచ్చు. ఈ అన్ని అంశాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కాస్త ఉక్కిరిబిక్కిరి అయిపోతుందేమో అనిపిస్తుంది. రెండోది అటు బీజేపీ కాస్త కూసో బలపడుతుంది అనుకున్న బీజేపీ గట్టి పోటీ అవుతుందన్న బీజేపీ రోజు రోజుకి వీకెన్ అయిపోవటం, ఆ పార్టీ నుంచి నేతలందరూ కూడా ఒకళ్ళొకళ్ళుగా బయటకు వచ్చేయటం, బండి సంజయ్ లాంటి వ్యక్తిని అధ్యక్షుడిగా తప్పించడం, ఆ తర్వాత కిషన్ రెడ్డి చేతిలోకి వెళ్ళిన తర్వాత పార్టీ పూర్తిగా బలహీనపడిపోవడం నేపథ్యంలో ఇప్పుడు వార్ బిట్వీన్ కేవలం బీఆర్ఎస్కి కేవలం కాంగ్రెస్ మధ్య మాత్రమే వార్ అన్నట్టుగా ఉంది. ఆ వారిలో కాంగ్రెస్దే పై చేయి అన్నట్టుగా సర్వేలన్నీ చెప్పిన నేపథ్యంలోనే బహుశా కేసీఆర్ నోటి వెంట కేటీఆర్ నోటి వెంట ఈ మాటలు పదే పదే వినిపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ అశోక్.